నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది రాత్రి టైం చూడు ఎంత అయిందో అందరూ పడుకోండి ఎలాండి ఎవర్ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి అందరూ చలమ నువ్వు కూడా ఎవర్ రూమ్ లోకి వెళ్ళి పడుకోండి సర్లే ఎలాగూ టైర్డ్ అయిపోయాం మేము కూడా పడుకుందాం ఏమండి నేనే రూమ్ లో పడుకోవాలి బాత్రూమ్ లో పడుకోరా బాత్రూమ్ లో పడుకోరా ముగ్గురు అమ్మాయిలు సరిపోతాం సార్ నాకు ఒంటరిగా పడుకోవడం అలవాటు లేదు సార్ నేను మామూలు కాలేజ్ పడుకుంటాను అయితే మా బామ్మర్తిని పంపిస్తా కాలేజీ వీలైతే ఇష్టరా మోహన్ సార్ అన్నేం చేసుకుంటాను సార్ నేను ఇదే కరెక్ట్ టైం ఎవరి కాళ్ళు అందరూ లోపలికి వెళ్ళి పడుకున్నారు ఇప్పుడు ఆదిగాడి చెల్లి నాకు తెలిసి ఈ రూమ్ లో ఉండుంటది ఈ నైట్ ఎలాగన్నా వెళ్ళి మాట్లాడాలి అమ్మ ఇటే వెళ్ళిందంటే నాకు తెలిసి ఈ ఇంట్లోనే ఉండుంటది ఎలాగైనా వెళ్ళిపోవాలి వెల్కమ్ టు ఆది హౌస్ ఇదే వెళ్ళండి బాబు ఎవరుంటారు ఈ ఇంట్లోనే గుడ్ మార్నింగ్ ఎంత మంది కట్టకట్టుకొని ఒకే ఇంట్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇది ఏదో హౌస్ అయ్యి ఉంటది ఓ ఇంట్లో పని మనిషిని కూడా పెట్టారు సూపర్ నువ్వెందుకు కావాలిస్తున్నావు ఆల్రెడీ నీ పెర్ఫార్మెన్స్ జనాలు కావాలిస్తున్నారులే నాకు హీ అంటే ఇష్టం ఉండదు కుదిరితే షిమజాన్ మార్చుకో లేదంటే మజానే ఉంచుకో వావ్ నైస్ కన్స్ ఎక్కడ చేయించారు బ్రో చేస్తారు ఆవరా గుట్లే చేస్తూ వస్తాయి నేను చేస్తున్నా సార్ మరి నాకు రావట్లేదేంటి పొద్దున కూడా చేయాలి వీడి లాంటి వల్ల మా లాంటి కంటెస్టెంట్స్ కి వాల్యూ లేకుండా పోతుంది వీడిని ఎలిమినేట్ చేయండి సార్ హలో నేను గెలవడానికి వచ్చా ప్రపంచంలో మొత్తం అంతరించిపోయిన ఒక్కదాని ఉన్నా సరే నేను వచ్చింది ఏంది నా గోల్డెన్ డక్ కోసం కొంచెం మీ లగేజ్ పక్కకు పార్చేయండి ఇక్కడ యాక్చువల్లీ నేను వచ్చింది మీతో మాట్లాడదామని ఇగో ఈ డకోటా బ్యాచ్ అంతా తగిలేరమాట ఎడిటింగ్ లో పోయి మీ పర్ఫార్మెన్స్ ఆపితే ఎడిటింగ్ లో ఉండి నా పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తా ఏంటి చెప్పండి ఈ ఇంటిలో 100 రోజులు ఉండాలి పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే నేరుగా ఎలిమినేట్ అయిపోతారు ఏ 100 రోజులు ఎందుకు సార్ గట్టి రెండు ఏళ్ళకి చెప్పానండి మొత్తం అందరూ ఎలిమినేట్ అయిపోతారు నేను ఒక్కనే ఉంటా దగ్గర రావద్దు సుధీర్ నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇది ఫోన్ సిగ్నల్ రావట్లేదండి ఇంట్లో మొబైల్ వాడకూడదు మొబైల్ వాడపో పర్లేదు అట్లీస్ట్ వైఫై ఇస్తే ఏమన్నా ఇంటర్నెట్ లో నేను ఉండగా వైఫై ఎందుకు పడే ఎవరు మంచం దగ్గరికి వాళ్ళు వెళ్ళండి ఏంటి సార్ ఇక్కడ అన్ని సింగిల్ గాట్ మంచాలు ఒక్కొక్కలే పడుకోవాలంటే కష్టం సార్ నేను ఒక్కనే పడుకోవాలంటే సుధీర్ మీరు వెళ్ళి రాహుల్ తో రాహుల్ రాహుల్ నా బెడ్ కాలి అవసరమైతే చాపేసుకొని నా మూల పడుకుంటా గానీ వెళ్ళు ఏమైనా డిమాండ్స్ ఉన్నాయా నాకు చికెన్ కావాలి నాకు చాక్లెట్స్ కావాలి నాకు ఐస్ క్రీమ్ కావాలి నాకు దోశ కావాలి అందరూ అరకు తినండి నాకు బెడ్రూమ్ లో మూడు కెమెరాలు పెట్టారు పళ్ళు మేము చేసుకోవచ్చా ఇంకా శ్రీముఖి అందరూ పడుకోవచ్చు సుధీర్ మా ఆయన ఇంట్లో లేడు వచ్చేయని వనజ ఫోన్ చేసింది ఏం చెప్పమంటావు త్వరగా హెల్మెట్ అయిపోయి వచ్చేస్తానని చెప్పండి ఇదే కరెక్ట్ టైం నా డక్ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఎలా వచ్చారు నేను బాగా కరెక్ట్ గా వెళ్ళిపోతూ ఉంటాను ఎక్కడికి వెళ్ళాను అక్కడికి ఇవిడ ఎంట్రీ ఏంటండి బాబు స్పెషల్ గా ప్రతిసారి హిమజ మీరు క్రమశిక్షణ తప్పినందుకు మిమ్మల్ని వారం రోజులు జైల్లో ఉంచడం జరుగుతుంది క్రమశిక్షణ తప్పితే జైలు వేస్తారా లోపల హిమజ ఉంది క్రమశిక్షణ తప్పారు సుధీర్ మీరు యదవలా బిహేవ్ చేసినందుకు మిమ్మల్ని వారం రోజులు జైల్లో పెడుతున్నాం వారం రోజులు
వాళ్ళిద్దరూ వారం మీరు బయటికి రావచ్చు. రోహిణి, మిమ్మల్ని వారం రోజులు జైల్లో పెడుతున్నాం. సరిపోయింది అసలు. ఇంకోసారి ఇలా చేయండి ప్లీజ్. మరి సరిగ్గా ఉంటావా? హ్యాపీగా మీరు బయటికి రావచ్చు. గుడ్ తింటావా? ఇలా కాదు కానీ మన దగ్గర ఉన్న మంచి టాస్క్ ఉంటే ఇవ్వచ్చు కదా. మంచి సోషల్ మెసేజ్ ఉన్నా స్క్రిప్ట్ చేయాలి. ఏంటా మెసేజ్? ఏంటో స్క్రిప్ట్ కూడా మీరే చెప్పండి. స్క్రిప్ట్ అక్కడ కిచెన్ లో ఉంది, తీసుకోండి. ఇదేదో సింబాలిక్ గా ఉంది. కాన్సెప్ట్ ఏంటంటే మూగజీవాలని హింసించరాదు. భర్తగా రాహుల్, భార్యగా శ్రీముఖి, కూతురుగా బాను హిమజ, పక్కింటావిడిగా రోహిణి. సార్ మనమేంటి, మన పక్కన ఎవరు ఉంటున్నారు అది చెప్పండి. నీ క్యారెక్టర్ ఊర కుక్క, ఊర కుక్క. ఇలాంటి క్యారెక్టర్ నేను చేయను సార్. నేను చేసేది ఏంటి? ఎవరు తీసుకొచ్చారు ఈ వీధి కుక్కని? ఇది వీధిలో ఎవరు పడితే వాళ్ళంటే వెళ్ళిపోతుంది మమ్మీ. ఇట్లాంటి ఇట్లాంటి వీధి కుక్కలు తీసుకురాదని సరే కానీ అది చాలా మురికి మురికిగా ఉంది. వెళ్ళి స్నానం ఆగండి ఆగండి. మీరంటే చిన్నపిల్లలు, మీకు స్నానం చేయించడం రాదు, నాకు బాగా వస్తుంది. స్నానం చేపిస్తాను. ఏమంటే స్నానం చేపిద్దాం, కూర్చోరా కూర్చోనా? ఇట్లా రెండు చేతుల మీద కూర్చో ఇట్లా అను. అమ్మో నాకని మీరే బాబు చేస్తున్నారు. నేను వీపు రుద్దుతాను, మీరు ఇంకేదన్నా రుద్దండి. శ్రీముఖి, మీ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఆ కుక్క క్యారెక్టర్ మీకు ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకలా గీకుతున్నా కుక్కని? దానా నేను స్నానం చేపిస్తా. ఇంటి సభ్యులందరికి ఓ విజ్ఞప్తి, మీరు కొడుతున్న దెబ్బలకి కుక్క రియాక్షన్స్ జనాలకు బాగా నచ్చాయి. కుక్కను కొట్టినట్టు కొడుతుంది. రోజా గారి కోరిక మేరకు ఈ టాస్క్ మరో నెల రోజుల పాటు పొడిగిస్తున్నాం. ఇంకో నెల రోజుల పాటు కుక్క కట్టిపోయాలా? ఇలా కాదు కానీ ఇంకో మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? నీకు ఎందుకు తీసుకెళ్తా? సుధీర్ ఎంటర్ అయితే ఏమవుతుంది అనేది మనందరికి అర్థం అయిపోయింది. ఇంకా పిలవాలనే ఆలోచన ఉన్నా కూడా పిలవరు, ఎవరు పిలవరు. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ రోజమ్మ. మరి సునీల్ గారు మీకు ఎలా అనిపించింది? ఈ రోజు నుంచి ఇతనికి జెంట్స్ ఫాలోయింగ్ కూడా పెరిగిపోయింది లేడీస్ తో పాటు. చాలా బాగుందండి, బాగా ఎంజాయ్ చేశాను నేను.